మొబైల్స్ అమ్మకాలలో సంచలనం వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు ప్రతి మొబైల్ కొనుగోలు పై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు సింహా జంగారెడ్డి జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థి హత్య రాష్ట్రంలో సంచలనం కలిగించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు బాధిత కుటుంబంకు తక్షణమే పది లక్షల ఆర్థిక సహాయం అందించారని ఆదేశించారు దీంతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి రాజన్న ద్వారా బాధిత కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించారు ఈ ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం వెంటనే హాస్టల్స్లో సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ హాస్టల్లో బాలుడు గోగుల వర్ధన్ రెడ్డి మృతి సంఘటనపై బుధవారం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేరుకున్నారు నాలుగో తరగతి చదువుతున్న పిరడ్ మీద ఈ విధంగా దారుణంగా సంపడం అనేది నేనే తట్టుకోలేకపోతుంది అటువంటిది తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలరు వాళ్ళు వాదార్చడానికి నేను వచ్చాను ఆ పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రికి పంపించింది మా కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు మా డైరెక్ట్గా ఇచ్చేస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రికి పంపించి నువ్వే స్వయంగా వెళ్ళాన్న ఆ అక్క చెల్లెళ్ళు అన్నకి ఓదార్సు మనం అండగా ఉంటాము మరి అఖిలవర్ధన్ రెడ్డినే తీసుకొచ్చి ఇవ్వలేము కానీ వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉందాము వాళ్ళు ఏం కావాలి అడుగు చేద్దాం వాళ్ళకి సహాయం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రత్యేకించి పంపించారు అట్లేదు నేను కలెక్టర్ గారు మేము డైరెక్టర్ అందరం మాట్లాడుకున్న తర్వాత ఆయన చెప్పినట్టుగా మరి ఇంకొక మారు మాట అనలేదు వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి కాబట్టి మీరు వెళ్ళి పది లక్షల రూపాయలు వాళ్ళకి చెక్ ఇచ్చేసి రండి ఇంకా వాళ్ళ కుటుంబంకి ఏం కావాలో చెప్పనని చేద్దాం తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి రాజన్న మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా బాధాకరమైందని భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని పరిస్థితి చెక్కబడే వరకు హాస్టల్లో భద్రత కొరకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు హాస్టల్లో చదువుతున్న పిల్లల రక్షణ సంరక్షణ బాధ్యత సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించి బాలుని మృతికి కారణమైన హాస్టల్లో ముగ్గురు సిబ్బందిని ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు బాలుని హత్యపై పోలీసులు అధికారులు సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నారు బాలుడి తండ్రి ప్రస్తుతం వాలంటీర్ గా పనిచేస్తున్నారని వారి కోరికపై ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం జగనన్న ఇల్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అదే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న మృతిని అన్నకు వారు కోరుకున్న ప్రాంతంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్య అందిస్తామన్నారు అనంతరం గిరిజన సంక్షేమ హాస్టల్ చేరుకుని హాస్టల్ పరిసరాలు గదులు టాయిలెట్స్ నీటి సౌకర్యం ఆర్వో ప్లాంట్ భోజన తయారీ హాలు తదితరులు పరిశీలించారు హాస్టల్లోని సిక్ రూమ్ లో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థితో మాట్లాడారు అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని హాస్టల్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు హాస్టల్లో నిరుపయోగంగా ఉన్న బెడ్లను పరిశీలించి వాటికి మరమ్మతులు పెయింట్ వేసి వినియోగించారని మంత్రి సిబ్బందిని ఆదేశించారు మంత్రి వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సత్యనారాయణ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ జాన్సీ ఎస్ నాయుడు శాంతి పాల్గొన్నారు మా కుటుంబంలో పిల్లోడి కింద మేమందరూ కూడా భావిస్తాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్ గారు నా బిడ్డ అని ఆయన ఈరోజు ఎంతో బాధపడుతున్నారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి వాళ్ళకి ఎంత మేరైతే ప్రభుత్వం ద్వారా చేయాలి మేర చేయాలని మా డిప్యూటీ సీఎం గారిని పంపించి ఆయన చేతుల మీదుగా ఆ కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషన్ మరి అందించడం అయింది ఇప్పటి వరకు ఇలాంటి ట్రైబుల్ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరిగినా లేకపోతే ఇతర ఇతర కారణాలు చనిపోయినా ఎప్పుడు కూడా గతంలో ఇప్పుడు కూడా ఇలా ఎక్స్క్లూజ్ ఇవ్వలేదు మానవత్వం గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్ల ఈరోజు ఎందుకంటే చనిపోయిన పిల్లని మళ్ళీ తెచ్చి తెచ్చివ్వలేము కానీ అది చనిపోయింది కాదు అది మర్డర్గా మరి పోలీసు దర్యాప్తులో మరి ఇప్పుడే వేగంగా జరుగుతుంది అన్ని కోణాల్లో మరి విచారణ చేస్తున్నారు సమగ్రంగా మా డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారు కూడా నిందితులు ఎవరైనా కానీ ఎంతటవరైనా కానీ మరి ఉపేషించేది లేదు ఫోర్త్ క్లాస్ చదువుతున్న ఫోర్త్ క్లాస్ చదువుతున్న చిన్న కుర్రోడు మన పిఆర్గూడెం ఆశ్రమం పాఠశాలలో హాస్టల్లో ఉన్న కుర్రోడ్ని హత్య చేయడం చాలా దారుణం దుర్మార్గం చిన్న పిల్లల దగ్గర ఇంత ఒక వైలెన్స్ చూపించడం అన్నది దుర్మార్గం ఇది చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం చట్ట ప్రకారం జరుగుతుంది ఆల్రెడీ ఈ హత్య మీద పోలీస్ వారు మల్టిపుల్ టీమ్ స్వామి చేసి సర్చ్ చేస్తున్నారు త్వరలోనే నేరస్తులు ఎవరైనా వాళ్ళు దొరుకుతారు వాళ్ళని చట్టపూర్వంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పైక ఏ హాస్టల్ అయినా కూడా హాస్టల్లో ఉన్న పిల్లలందరూ బాధ్యత ఆ వాడన్కి ఆ వాచ్మెన్కి హెచ్ఎంకి ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఈ పిల్లోడిని కాపాడడానికి తప్పేరు కాబట్టి వాళ్ళని కూడా ఆల్రెడీ ఆదేశాల మీద ప్రభుత్వ ఆదేశాల మీద వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది జంగారెడ్డి గూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ప్రాంతంలో నూతనంగా ప్రారంభించిన శ్యామ్ రాజ్ కో నీడ్స్ అండ్ ఫర్నిచర్ మూడంతస్తుల మెగా షోరూమ్ వారి ప్రారంభోత్సవ ఆఫర్లు సంప్రదించండి శ్యామ్ రాజ్కో నీడ్స్ అండ్ ఫర్నిచర్ వినాయకుడి గుడి దగ్గర కేసన వారి వీధి జంగారెడ్డి గూడెం ఫోన్ నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ మరియు నైన్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ టూ ఫైవ్ త్రీ సిక్స్ నైన్